కరోనా వైరస్ దెబ్బకు ఇప్పుడు అల్లం పసుపు మిరియాలు బెల్లం విపరీతంగా అమ్ముడుపోతున్నాయి దీనికి కారణం వీటితో కషాయం కాసుకొని తీసుకుంటే కరోనా వైరస్ అడ్డుకుంటుందనే వాదన కానీ ఇది వాస్తవమని ఎక్కడా నిరూపించబడలేదు అలాగే ఈ కషాయాలు తాగిన వారికి కరోనా వైరస్ రాలేదని రుజువు లేదు కానీ కరోనా వైరస్ సోకితే అప్పటికే శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది కనుక మన శరీరం కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు సమర్థవంతంగా ఉంటుందనేది కొందరి నిపుణుల మాట అసలు అల్లం వల్ల కరోనా వైరస్ చచ్చిపోతుందని ఎక్కడ చెప్పలేదు కానీ అల్లం తీసుకోవడం వల్ల మానవ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఫలితంగా కరోనా తదితర వైరస్లతో పోరాడే శక్తిని శరీరం కలిగి ఉంటుంది అల్లంలో ఉండే జింజిరోల్ వల్ల దగ్గు జలుబు గొంతు నొప్పి వంటివి దరిచేరకుండా అడ్డుకుంటుంది విపరీతమైన దగ్గు వేధిస్తున్నప్పుడు అల్లం ఉప్పు కలిపి మెత్తగా నూరుకొని తింటే ఉపశమనం లభిస్తుంది ఆకలిలేమి వేవిల్లు అజీర్తి వంటి రుగ్మతలను తొలగించేందుకు అల్లం యాంటీ యాక్సిడెంట్ గా పనిచేస్తుంది అల్లం కంటే సొంటిలో ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నాయి అల్లం జ్ఞాపక శక్తిని పెంచుతుంది ఉదర పేగులో చేరే క్రిములను నశింపజేస్తుంది లివర్ ను శుభ్రపరుస్తుంది ఆకలిలేమితో బాధపడే వారు అల్లం కొత్తిమీర తరుగు పచ్చడి తయారు చేసుకుని తీసుకోవడం మంచిది గొంతు నొప్పికి అల్లం రసం మెరుగ్గా పనిచేస్తుంది కానీ అల్లాన్ని మితంగా తీసుకోవాలి ఇక అల్లం రసాన్ని పాలలో కలుపుకొని తీసుకుంటే వ్యాధులు దరిచేరవు బరువు తగ్గుతారు అల్లం పచ్చడి గొంతు నొప్పి ఛాతీ నొప్పిని దూరం చేస్తుంది అల్లం రసంలో బెల్లం కలుపుకొని తాగితే వాత సమస్యలు ఉండవు అల్లం పుదీనా పచ్చడిని తీసుకుంటే పిత్త అజీర్తి సమస్యలు దూరమవుతాయి నోటి దుర్వాసన ఉండదు చురుగ్గా ఉంటారు కడుపు ఉబ్బరం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు అల్లం తొక్కను తీసేయకుండా అలానే దంచేస్తే మాత్రం అపాయం అంటున్నారు ఆయుర్వేద నిపుణులు ఎందుకంటే అల్లం తొక్కలో విష పదార్థాలు ఉంటాయట ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదని అందుకే అల్లం ఉపయోగించేటప్పుడు తొక్క తీసేయడం చాలా మంచిదని వారు చెప్తున్నారు